అందుకే ఈ నంది గామాలో మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. చాలా బాగా చేశారు, ఉత్సాహం ఎగిరెగిరి పడుతున్నారు మా తమ్ముళ్ళు ఆకాశంలోకి. నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళు, తమ్ముళ్ళు డిఎస్సీ పెట్టాడా, జాబ్ క్యాలెండర్ ఉందా, యువతకు కోపం లేదా, రావాలి రోడ్డు మీదకి. మీరు రావడమే కాదు, ఒకే సంవత్సరం 165,000 డిఎస్సీ పెట్టి ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉపాధి కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇండస్ట్రీ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పేద పిల్లల్ని రైతు పిల్లల్ని ఐటీ చదివించిన పార్టీ, ఉద్యోగాలు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే వాళ్ళకు చెప్తున్నా, ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే చాలా బాధేస్తుంది తమ్ముళ్ళు, టీచర్లు ఉద్యోగస్తులు కూడా భయపడుతున్నారు ఈ గవర్నమెంట్ కి. నాకు బాధేస్తుంది, ఒకప్పుడు నేను గౌరవించా అలాంటి ఉద్యోగస్తులు. ఈరోజు వాళ్ళు పోరాడలేకపోతున్నారు, కానీ పోలీసులు కూడా చాలా కష్టాలున్నాయి. ఎవరికి ఒక పైసా కూడా డబ్బులు ఇవ్వడాలా ఈ ముఖ్యమంత్రి? నేను అడుగుతున్నా, మా పోలీసు బకాయిలకు ఒక బటన్ నొక్కు దిగనన్నా, నొక్కవయ్యా ఒక బటన్ ఈ పోలీసుల కోసం అన్నా. వాళ్ళ దగ్గర తప్పుడు పనులు చేపిస్తున్నావు నువ్వు, ఒక మంచి పని వాళ్లకు న్యాయంగా రావాల్సినటువంటి వాళ్ళ బకాయిలు ఇచ్చేదానికి ఒక బటన్ నొక్కు. నువ్వు నొక్కవు బటను, నువ్వు బటన్ నొక్కేది ఒకే బటను, సాయంత్రం అయితే బటన్ ఇన్. అంటే ఏంటి, మొత్తం రాష్ట్రంలో ఉండేదంతా ఇంట్లోకి రావాలి. ఆ బటన్ ఇన్ అంటే గేటు పైకి లేస్తుంది, గేట్ లేస్తే వచ్చే డబ్బులంతా ఇంట్లోకి వస్తే మళ్ళా గేట్ పడిపోతుంది. ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉన్నాడు, దేనికి, ఈ డబ్బులు లెక్క పెట్టుకోవడానికి, లెక్కలు రాసుకోవడానికి, ఎక్కడెక్కడ పంపించడానికి బిజీ. మీ సమస్యల కోసరం కాదు, ఆ విషయం ప్రతి ఒక్క పేదవాడు గుర్తుపెట్టుకోవాలి. ఈ డబ్బులు మీది, ఈ సంపద మీది, దీని మీద సర్వస్వ హక్కులు ప్రజలవి. ఈ జగన్మోహన్ రెడ్డి దోచుకోవడానికి వీలు లేదని కూడా మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, అసెంబ్లీలో చూశారు బూతుల మంత్రులు ఎమ్మెల్యేలు కడాన మా కుటుంబాన్ని కూడా తీసుకొస్తే నేను ఒకటే చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. క్షేత్రస్థాయిలో గెలిచి మళ్ళా అసెంబ్లీని గౌరవ సభ చేసి ఈ అసెంబ్లీలో అడుగు పెడతా, ఇది నా శపథం. నేను చేసింది న్యాయమవునా కాదా, నాకు అండగా ఉంటారా లేదా? నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, నా కోసరం కాదు, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి, భావి తరాల భవిష్యత్తు బాగు చేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వమని చేతులెత్తి మిమ్మల్ని అడుగుతున్నా. నా అనుభవం, నా కష్టం, ఇంకా రాత్రింబగుళ్ళు పనిచేసి జరిగిన నష్టాన్ని పూర్చడమే కాకుండా భవిష్యత్తుని బంగారు భవిష్యత్ చేసే అవకాశం, మీ పిల్లల భవిష్యత్తుకు పనిచేసే అవకాశం కల్పించామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ముఖ్యంగా పేదవాళ్ళని కోరుతున్నాం, విద్యార్థులను కోరుతున్నాం, రైతులను కోరుతున్నాం, రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాలను కోరుతున్నాం. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. నేనున్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతున్నారు, ఎవరి చేతిలో, మీ భవిష్యత్తు సురక్షితమో ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకరు 10 మందికి చెప్పాలి, దినానికి ఒక అర్ధ గంటైనా ఆలోచించాలి. ఏం కర్మ తమ్ముళ్ళు మన అందరికీ, నిద్రపోకుండా కాలరాత్రులు గడిపే కర్మ ఏం పట్టిందని అడుగుతున్నా. ఏ ఆడబిడ్డ స్వేచ్ఛగా బయట పోలేదు,
ఏ తమ్ముడు స్వేచ్ఛగా మాట్లాడలేడు, ఏ రైతు స్వేచ్ఛగా బాధ చెప్పుకోలేడు. ఏంటి బ్రతుకు? ఇది బ్రతుకేనా? ఇది తప్పు చేస్తే తప్పని చెప్పలేం, చెప్పితే నా మీద కూడా దాడి. అరే నా మీద దాడి చేసే మగోళ్ళు అయిపోయారా మీరు? అంటే అడ్డదుడ్డంగా రవుడీ చేస్తే, భయపడి నేను పారిపోతే వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నారు. నేను పారిపోను జగన్ రెడ్డి, నీలాంటి రౌడీల్ని పూర్తిగా అణిచివేస్తా, పారదోలతా, పరిగెత్తేస్తా. ఆ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు 3.5 సంవత్సరాలు చెప్పావు, ఏం చేశావు నువ్వు? తప్పుడు కేసులు పెడుతున్నాడు, చాలా మందిని బాధ పెడుతున్నాడు, చాలా హింసిస్తున్నాడు. అందుకే కోడికత్తి డ్రామా చూశారు తమ్ముళ్ళు, ఇలాంటి డ్రామాలు ఇంకా చాలా వస్తాయి. అందుకే నేను ఈరోజు నందిగామలో ఉండే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, నిండు మనస్తో ఆశీర్వదిస్తారని అడుగుతున్నా. ఆశీర్వదిస్తామంటే చేయలు పైకెత్తా చెప్పండి, ఆమోదించండి. ఇది మన రాష్ట్రమేనా కాదా? ఈ రాష్ట్రం బాగుంటేనే మనం బాగుంటామనా కాదా? మీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు రెండు మనపై ఆధారపడ్డాయి అవునా కాదా అని అడుగుతున్నా. ఇక్కడే ఎంపీ కేసిన నాని గారున్నారు, తంగిరాల సౌమ్య గారున్నారు, ఎప్పుడన్నా తంగిరాల సౌమ్య ఇలాంటి చెడ్డ పనులు చేసిందా? ప్రభాకర్ ఎప్పుడన్నా చేశాడా? కేసిన నాని ఎప్పుడన్నా చేశాడా? ఏం తమ్ముళ్ళు, కానీ మీరు మాత్రం, మీరు బానే ఉన్నారు, మేము మాత్రం ఇంట్లో పడుకుంటామంటారా? మంచి వాళ్ళని సపోర్ట్ చేయండి. మిమ్మల్ని చూస్తే చాలా ఉత్సాహంగా మీరు రెస్పాండ్ అయ్యారు, చాలా సంతోషం. నేను రాష్ట్రమంతా తిరుగుతా, అన్ని విషయాలు అందరికీ చెప్తా, చెప్పిన తర్వాత మీలో ఒక చైతన్యం తీసుకొస్తా, తీసుకొచ్చి 175 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలి. అప్పుడే ప్రశాంతంగా నిద్రపోతాం మనం, లేకపోతే మనకెవ్వరికీ ప్రశాంతత లేదు. ఎవడో పిరికోడు వచ్చాడు, ఇంతమంది జనాలు ఉంటే ఒక రాయి తీసుకొచ్చేసాడు. వాడు పిచ్చోడా, పిరికోడా, సైకోనా, ఏమనాలి నాకైతే అర్థం కావడం. ఏదైనా రాయి రాయే, వాడు కొట్టుకున్నా దెబ్బ తగులుతుంది, మనల్ని కొట్టినా మనకు దెబ్బ తగులుతుంది. మనం తగలకుండా కాపాడుకుంటూ అలాంటి సైకోల్ని కట్టడ చేసే ఏకైక పార్టీ దానికి సహకరిస్తామని ముక్త కంఠంతో మీరందరూ చెప్పాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అంటే అమరా, ఎన్టీఆర్, 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 తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. చాలా సంతోషం, మళ్లీ వస్తా మీతో మాట్లాడతా. ఈ రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది, తప్పకుండా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటు నమస్కారాలు. నాకు ఇప్పుడే మన వాళ్ళు నాగలు ఇచ్చారు, సంతోషం. నేను రైతునే, నాది రైతు కుటుంబమే, మా నాయకుడు ఎన్టీ రామారావు కూడా రైతు కుటుంబమే. ఈ రైతు కుటుంబానికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. వ్యవసాయాన్ని బాగు చేయడమే కాకుండా నాగలి బట్టే చేతికి ఐటీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.